అటువంటి భావం చెప్పుకోవడానికి వచ్చినటువంటి దేవాది దేవతల్లో ఒకటి గంగామాత. గంగామాత ఏమన్నదట, నాయన శివయ్య ఏటి నా దగ్గర నా యొక్క ఒడిలో ప్రతి ఒక్క దుర్మార్గులకు స్నానం చేసేస్తున్నాను, ప్రతి పాపాత్మలకు స్నానం చేసేస్తున్నాను, ఈ పాపాలు నేను మొయ్యలేకపోతున్నాను, ఈ దుర్మార్గాన్ని నేను మొయ్యలేకపోతున్నాను చెప్పి శివుడి దగ్గర ఏడుస్తూ ఉంటాను. అప్పుడు శివుడు ఏమంటారో తెలుస్తా, అమ్మా నువ్వు మొయ్యలేకపోతే వీళ్ళందరికీ నీళ్ళలా దొరుకుతాయి అని చెప్పి శివుడు ఓదార్చి, అమ్మా నేను కార్తీక మాసంలో నీ యొక్క ఒడిలో పడి నేను స్నానం చేస్తాను. నేను స్నానం చేసే వేళ తెల్లవారు 3 గంట నుంచి తెల్లవారు 5 గంటలోపు నీ స్నానం చేస్తాను. కాబట్టి ఈ స్నానం చేసే సమయంలో ఎవరైతే పాపాత్ములు దుర్మార్గులు ఎవరైతే నీచులు నిస్పృతులు దుష్టులు వీళ్ళందరూ వచ్చి స్నానం చేస్తారు వారి యొక్క పాపాలను నేను తీసుకుంటాను అని చెప్పి శివుడు ఆజ్ఞవగానే అప్పుడు గంగాదేవి శాంతించి, ఆహా అలాగా నాయన అని చెప్పి అయితే నేను ఉంటానని చెప్పి భూలోకంలో మళ్ళీ వస్తాను. అందుకు మనం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా నది దగ్గర కానీ చెరువులో కానీ బావిలో కానీ స్నానం చేసి ఆ ఎక్కడైతే స్నానం చేసాం అక్కడ దీపం పెట్టడానికి గల కారణం. మనం ఏం చేస్తున్నాం, తెల్లవారు సూర్యుడు వచ్చాక స్నానం చేస్తాం, స్నానం పనికిరాదు. రెండవది ఇంకా అగ్నిదేవుడు కూడా తన భావ తను చెప్పుకుంది, దేవుడు స్వామి నా దాంట్లో నువ్వు వేసేస్తున్నారు, తర్వాత నా దాంట్లో ఉమ్ము చేస్తున్నారు, రకరకాలతో నన్ను వాడుకుంటున్నారు, వంట మాసం వండుకొని తింటున్నారు, ఈ కాలం నాకు ప్రతి రోజు నన్ను తర్వాత ఏది వండుకోవాలని నన్ను వాడుకుంటున్నా, కానీ అపవిత్రం అయిపోతున్నాను, నా బాధ నువ్వు తీర్చవాలంటే అగ్నిదేవ నువ్వు భూలోకంలో రాకపోతే ప్రతి జీవరాశి కూడా తినే ఆహారం అది ఉడకాలన్నా మండాలన్నా నీ ద్వారా అవుతుంది. వర్షాలు పండాలంటే యజ్ఞం చేయాలి, వాళ్ళకు పంటలు పండాలంటే యాగాలు చేయాలి. కాబట్టి యజ్ఞములైతే నువ్వు లేవు కదా నాయన, దయచేసి నువ్వు సాధించు. కార్తీక మాసంలో నిన్ను ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు నేటితో దీపం పెట్టి నిన్ను వెలిగిస్తారు. అప్పుడు నీ యొక్క ఎవరైతే నిన్ను దుర్మార్గులు పాపాత్మలు ఉంటారో వారి కర్మలు నేను తీసుకుంటాను అని చెప్పారు. అందుకని మనం కార్తీక మాసంలో హోమం వెలిగించాలి. కార్తీక మాసం అంతా కూడా నీటితో దీపాలు వెలిగించడానికి గల కారణం అదని మాట. అందుచేతన కార్తీక మాసానికి పుణ్యకాలం అది. అందుకని ఒక మంత్రం మనం చెప్పుకోవాలి ప్రతిరోజు కార్తీక మాసంలో నిద్ర లేచి వెళ్తే చెప్పాలి మంత్రం. అందరు నమస్కారం చేయండి, కాల్ దగ్గర పెట్టండి, ఆరువైపు కెమెరా తెప్పండి, ఆరువైపు చెప్పండి, పిలిచండి, ఆరువైపు కెమెరా తెప్పండి, చెప్పండి ఓం. గట్టిగా నోరు ఉన్నాయి కదా, ఓం సముద్ర వస్తనే దేవి పర్వత అస్తని.